వాణిజ్య పంటల్లో ఎదురైన వరుస నష్టాలు ఆ రైతుల్ని కూరగాయల సాగు వైపు మళ్లించాయి. అది కూడా సేంద్రీయ వ్యవసాయం చేస్తే మంచిదనే ఆలోచనకు శ్రీకారం చుట్టాయి. అనుకున్నదే తడవుగా రైతులంతా కలిసి రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడ్డారు. తక్కువ పెట్టుబడులు, నాణ్యమైన పంట ఉత్పత్తులతో ప్రత్యేకత సాధించారు. సొంత మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని నేరుగా వినియోగదారులకు విక్రయించే స్థాయికి ఎదిగారు. సేంద్రీయ సాగులో ముందుకు సాగుతున్న గుంటూరు జిల్లా అత్తలూరు గ్రామ రైతులపై ప్రత్యేక కథనం. గుంటూరు జిల్లా అమరావతి మండలం అత్తలూరు గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు 3500 ఎకరాల్లో సాగు భూములున్నాయి. సాధారణంగా ఈ ప్రాంతంలో రైతులు పత్తి, మిరప వంటి వాణిజ్య పంటలు ఎక్కువగా సాగు చేసేవారు. అయితే విత్తనాల నుంచి ఎరువులు, పురుగుల మందులు అన్నింటికీ పెట్టుబడులు తడిసి మోపడయ్యేవి. ఒకసారి తెగుళ్లు, మరోసారి అకాల వర్షాలతో నష్టాల పాలయ్యేవారు. పరిస్థితులు బాగుండి పంట దక్కినా సరైన గిట్టుబాటు ధర లభించేది కాదు. ఈ పరిస్థితుల్లో రైతులంతా సంఘటితమై అత్తలూరు పాలెం ఆర్గానిక్ రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి సేంద్రీయ విధానంలో కూరగాయల సాగు మొదలుపెట్టారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తూ గోమూత్రం, గోమయంతో రెండేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు. సహజ ఎరువులతో విభిన్న రకాల పంటలు సాగు చేస్తున్న వీరు సరుకు నాణ్యంగా ఉండి మంచి ధర లభిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ బాగా పండించాము. ఫుడ్ తిన్న కస్టమర్స్ మొత్తం బాగుందయా, టేస్ట్ బాగుంది అంటున్నారు. మమ్మల్ని కూడా ఆలోచించి గవర్నమెంట్ వారు మాకు సహాయసహారాలు అందిస్తే, డ్రిప్ గానీ కరెంటు గానీ ప్రాబ్లం లేకుండా అందిస్తగలిగితే మేము మంచి ఫుడ్ ఇవ్వగలమని మేము చెప్తున్నాము. ప్రస్తుతానికి ఆల్ వెరైటీ ఉన్నాయండి. నేనైతే లాస్ట్ ఇయర్ సొరకాయ ఒకటి, టమాటా ఒకటి, మన చిక్కుడుకాయ, కాకరకాయ, ఆకుకూరలు, బీర, పొట్ల, అన్ని రకాలు వన్ బై వన్, వాళ్ళు వన్ బై వన్ ఒకసారిగా సరుకు రాకుండా వన్ బై వన్ దిగుబడి బాగుంది సార్. లాస్ట్ ఇయర్ మాత్రం కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంది. ఈ సంవత్సరం అయితే వేసాము, ఒక 40-50 రోజులు అయింది. దాంట్లో మంచి వాతావరణం బాగానే ఉంది, అనుకూలంగానే ఉంది. ఆరోగ్యం కల్తీ లేని ఫుడ్ కాబట్టి మేము కూడా దాన్ని ఒక సేవా దృక్పథంతో చేస్తున్నాం సార్. 10 మంది రైతులైనా ఊరు మొత్తం కూడా సహకరిస్తున్నారు. మేము చేసే మందులు చూసి మా ఊరు వాళ్ళే వచ్చి లైన్లో తీసుకెళ్తున్నారు. మా కూరగాయలే మా ఊళ్ళోనే చాలా వెళ్ళిపోతున్నాయి. ఇంతకుముందు పత్తి మిర్చి వేసేవాళ్ళమే. పోయిన సంవత్సరం నేను మిరపలేసే ఒక అరెకరం, ఒక 60 సెంట్లు టమాటా వేసాను, వంగ వేసాను, వంగ కొద్దిగా దెబ్బతింది. పొట్ల, బీరా వేసాను, ఆకుకూరలు వేసాను. పర్లా పోయిన సంవత్సరం బాగానే వచ్చాయి. ఈ సంవత్సరం కొంచెం వెరైటీలు ఎక్కువ వేసామన్నమాట. కాకర, జీవామృతం కానీ, పంచికవి కానీ ఇవే వాడతాం ఎక్కువగా. ఇక్కడ తయారు చేస్తారు మనకి. వినియోగదారులకు నాణ్యమైన కాయగూరలు అందించాలంటే వాటిని ప్రాసెసింగ్ చేయటం, ప్యాకింగ్, రవాణా, విక్రయించటం ఇదంతా పెద్ద ప్రక్రియ. అందుకోసం అత్తలూరు ఎఫ్పీఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీని ద్వారా సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ కూరగాయలతో పాటు వివిధ రకాల పంట ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. బియ్యం, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు అన్నీ లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. స్టాళ్లు ఏర్పాటు చేసి కషాయాలు, ఎరువులు, పురుగుల మందులను కూడా విక్రయిస్తున్నారు. రైతులు నికర ఆదాయంతో సొంత కాళ్లపై నిలబడేలా చేయటమే ఎఫ్పీఓ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి స్టాళ్లను మరిన్ని ఏర్పాటు చేయడం ద్వారా చాలా మంది ఉపాధి పొందే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. ఫార్మర్ సస్టైనబిలిటీ, సాయిల్ కన్వర్షన్, అగైన్ సేఫ్ వెజిటబుల్ టు ది కస్టమర్స్, ఇది మన కంపెనీ యొక్క మోటో. దీని ప్రకారమే మనం సాగు చేసుకుంటూ వెళ్తున్నాం. మొత్తం ఎంటైర్ విలేజ్ ని ఒక 6-7 సంవత్సరాల్లో 3000 ఎకరాల్లో కన్వర్ట్ చేస్తాం. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, ఇంకా 2 ఏళ్లలో మేము ఇటువంటిది ఒక 52 స్టోర్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ తరఫునే రైతుల చేతే మేము ప్రారంభించబోతున్నాము. మనం చేసే వ్యవసాయం మొత్తం గోఆధారిత. ఇంకా అదర్ దాన్ దట్, గోఆధారిత కాకుండా మన క్రాపే లేదు. ఈ కూరగాయలు కానీ, మనం పండించే చిరుధాన్యాలు కానీ, ఇవన్నీ గనక కన్సూమర్స్ వాడుకునేటట్టయితే వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మనం టోటల్ ఎన్ని స్టోర్స్ వాడినా కూడా, ఎన్ని స్టోర్స్ పెట్టినా కూడా ఫ్యూచర్ ప్లాన్ 500 మంది స్టూడెంట్స్ కి మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని, అండ్ అగైన్ విలేజ్ లో ఒక 1500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని. ప్రాసెసింగ్ ప్లాంట్ కి ఇటన్నిటి మేము బయట రాజమండ్రి దగ్గరికి వెళ్ళి ప్రాసెసింగ్ చేసుకుని వస్తున్నాము. కానీ నెక్స్ట్ ఇయర్ కి వచ్చేసరికి అత్తలూరులోనే ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టి ఇక్కడి నుంచే నేరుగా రైతుల నుంచే ఉత్పత్తులన్నీ కన్సూమర్స్ కి వెళ్ళిపోతాయి.
రైతులు పండించే పంటని అంతా, అంటే కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు వీటన్నింటిని కంపెనీకి తీసుకొచ్చి అక్కడ మేము వాటిని పుచ్చులు, పురుగు అలాంటివి ఏమి లేకుండా నీట్గా మొత్తం గ్రేడింగ్ చేసేసి వాటిని పరిశుభ్రమైన బాటిల్స్లో, ప్యాకింగ్లో అలా ప్యాక్ చేస్తాము. ప్యాక్ చేసి వాటిని ఎక్కడికి కావాలంటే అక్కడ డెలివరీ ఉన్న దగ్గరికి ఆర్గానిక్ బండిలో పంపిస్తారు. ప్యూర్ ఆర్గానిక్ మందులు కూడా అక్కడే తయారు చేస్తారు. పంచగవ్య అని అక్కడ తయారు చేసిన మందులతోనే పండిస్తారు కాబట్టి వాటికి నిల్వ సామర్థ్యం కూడా ఎక్కువ ఉంటుంది, చాలా రోజులు స్టోరేజ్ కూడా ఉంటాయి. ఉద్యాన శాఖ తరపున రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి తెలిపారు. ప్రస్తుత కాలంలో ఆర్గానిక్ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉందని, ఆ దిశగానే రైతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారా రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు మంచి ధరకు ఎగుమతి చేసుకునే అవకాశముంటుందన్నారు. సహజ ఎరువులతో మొదట్లో కొంత దిగుబడులు తగ్గినా క్రమేణా పెరుగుతాయని, అందుకు తగ్గట్లుగా మంచి ధర లభిస్తుందన్నారు. పంట ఉత్పత్తులను రైతు ఉత్పత్తి సంఘాలు నేరుగా విక్రయించడం ద్వారా వినియోగదారుల్లో మంచి నమ్మకం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. వీళ్ళు ఇంకా స్వయంగా చేసుకుంటున్నారు, తర్వాత దీంట్లో నబార్డ్ పాత్ర కూడా ఉన్నాయి మన డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం, కానీ వీళ్ళు చాలా ప్రొయాక్టివ్గా అన్ని చేసుకుంటున్నారు. సో అదే సందర్భంలో ఈరోజు ఇక్కడ ఈ ఆర్గానిక్ అవుట్లెట్, ఇది చాలా సంతోషకరం విషయం. దీనికి డిజైన్ కూడా బాగున్నాయి, తర్వాత ఇక్కడ పెట్టిన అన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు ఉత్పత్తి చేసిన, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన, వాళ్ళు ప్యాకేజింగ్ చేసుకుని పెట్టుకుంటున్నారు కాబట్టి ఇది అన్ని రిలయబుల్ ప్రొడక్ట్స్. సో ఇదే నేను వాళ్ళతో మాట్లాడుకుంటున్నాను. దీనికి ఇంకా మనం బ్యాక్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని మన ప్రొసెసింగ్ యూనిట్, ఇప్పుడు మిల్లెట్ ప్రొసెసింగ్ యూనిట్, చిల్లీ టర్మరిక్ ప్రొసెసింగ్ యూనిట్, ఇలాంటి ప్యాకేజింగ్ ఫెసిలిటీ అవన్నీ ఏర్పాటు చేసుకుంటే బ్యాక్వర్డ్ ఫార్మర్స్ ఆల్రెడీ సేంద్రియ పద్ధతితో అన్ని చేసుకుంటున్నారు. సో ఒక ఇంటిగ్రేటెడ్ వేలో సేంద్రియ ఉత్పత్తితో ప్రొడ్యూస్ చేసిన మెటీరియల్స్ దానికి డిమాండ్ ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. అగ్రికల్చర్ సస్టైనబుల్గా అంటే మామూలుగా మనం ఎక్కువగా నీళ్లు, ఎక్కువగా ఫర్టిలైజర్, పెస్టిసైడ్ వాడినప్పుడు ఒకసారి మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది, తర్వాత మళ్ళీ అది తగ్గిపోతుంది, తర్వాత మన కాస్ట్ సంవత్సరం తర్వాత సంవత్సరం పెరుగుతుంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మన ఇన్పుట్ కాస్ట్ పెరగదు, సస్టైనబుల్ గా ఉంటుంది, ఇల్లు కూడా మనం మెయింటైన్ డేటా ప్రకారం ఇంకా ఇల్లు పెరిగింది వాళ్ళు అంటున్నారు, ఇల్లు కూడా పెరుగుతుంది, క్వాలిటీ బాగుంటుంది. తర్వాత కన్స్యూమర్స్ ఎవరు మా ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా ఒక నమ్మకంతో పర్చేజ్ చేసుకుని వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కరోనా సమయంలో వినియోగదారులకు ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. ఈ క్రమంలో సహజ ఉత్పత్తుల వినియోగం వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎలాంటి పురుగుల మందులు, రసాయన అవశేషాలు లేని కూరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.